అంటే జగ్గారెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన అబ్జెక్షన్ అదే నా జిల్లాకు వచ్చినప్పుడు నాకు సమాచారం లేకుండా ఒక PCC ప్రెసిడెంట్ ఎట్లా వస్తాడని తాను ఇన్చార్జ్ కూడా నేను తప్పు పట్టలే అప్రోచ్ అక్కడ కూడా ఏందంటే మీడియాకి ఎక్కకుండా మాట్లాడితే బాగుండదు అనేది చెప్పడం జరిగింది మానిక్ ఠాగూర్ గారి రేవంత్ రెడ్డి గారు కూడా మానిక్ ఠాగూర్ చెప్పినాడు మీరు అధ్యక్షుడు అందరిని కలుపుకొని నిలవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి మన కేసీ వేణుగోపాల్ చెప్పినాడు మన ఇన్చార్జ్ కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఈ డిసిప్లిన్ కమిటీ చైర్మన్ ఉండి అతను డిసిప్లిన్ చేయాల్సింది పోయి అతనే డిసిప్లిన్ అతిక్రమించినాడు మీడియాకి వెళ్ళి మాట్లాడడం చిన్నారెడ్డి గారు అది కూడా తప్పు అది ఒక పదవిలో కూర్చున్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఎవరికో గ్రూప్గా ఉండగా పనిచేయకూడదు అందుకే అందరికి కూడా మానిక్ ఠాగూర్ గారు మాట్లాడుతూ ఇన్ఛార్జ్ పార్టీ ఆదేశాలు చెప్పడం జరిగింది సో అవన్నీ కొన్ని చిన్న ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఇవన్నీ అసలు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగానే సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నది ఇటు దళిత ఇష్యూస్ అయినా కూడా దళిత బంధు ఇష్యూ తీసుకొచ్చినప్పుడు కానీ లేక నిరుద్యోగ సమస్యల విద్యార్థి సమస్యలపైన కూడా పోరాటం చేస్తూ ఉన్నది సో దాంట్లోనే ఎలాంటి ఐనక్యతం లేదు చిన్నారెడ్డి విషయంలో కూడా జగ్గారెడ్డి క్లియర్గా తన అలిగేషన్ చేశాడు పక్క రేవంత్ రెడ్డి మనిషి అందుకోసం ఆయన తీసుకొచ్చి డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా చేశాడని ఎవరు ఏ పదవిలో ఇప్పుడు నేను కానీ ఎవరన్నా కూడా సోమ్ అంటే మనకు ఆ పిచ్చిన బాధ్యత నెరవేర్చకపోతే ఆరోపణలు వస్తూ ఉంటాయి చిన్నారెడ్డి గారు సౌమ్యుడిగా మాజీ మంత్రిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ నుంచి ప్రారంభించినాడు అందుకే ఎవరన్నా సరే మనం గతంలో ఉన్న అయిష్టాలను పక్కన పెడుతూ పదవిలో ఉన్నప్పుడు మాత్రం నిష్పక్షపాతంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందులో చిన్నారెడ్డి కానీ మదియాస్కి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ జగ్గారెడ్డి కానీ అందరికీ వర్తిస్తుంది అంటే ఆయన 6 నెలలు కూడా కాలేదు కొత్త పిసిసి ప్రెసిడెంట్ వచ్చి అవసరమైతే కొత్త పిసిసిని మార్చండి కానీ ఇలాంటి అవమానాలు నాకొద్దు అన్నది జగ్గారెడ్డి డిమాండ్ జగ్గారెడ్డి ఒక్కరే కాదు మొన్న గీతారెడ్డి గారు కానీ దామోదర్ నరసింహ గారు కూడా మాట్లాడినట్టు కొందరు బయటికి మాట్లాడినారు కొందరు బయటికి మాట్లాడలేదు సో గతంలో ఇలాంటి విమర్శలు వచ్చినాయి సో గతంలో కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు సర్దుకుపోయి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కొన్ని ఇనిషియల్స్ ఏమవుతుందంటే అంటే కొందరు కాంగ్రెస్ పార్టీ కల్చర్తో ఎదిరిన వాళ్ళు ఉంటారు బయటికి వెళ్ళి వచ్చి కూడా పార్టీలో చేరి కాంగ్రెస్ ఐడియాలజీని అడాప్ట్ చేసుకొని పనిచేసే వాళ్ళు ఉంటారు సో కొన్ని సమయం పడుతుంది కలిసి అందరు కలిసి పనిచేస్తాను కొరకు సో ఆ దిశలో ఉన్నది కాబట్టి సమస్య త్వరలో సమస్య పోయింది కూడా కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది అంటే మొన్నటి మీటింగ్లో జగ్గారెడ్డి ఒక కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు తాను అవసరమైతే రాజీనామా చేస్తాను మళ్ళీ పోటీ చేస్తానని డిమాండ్ని దాని కొరకు కాదు ఇద్దరు అందులో కొందరు సభ్యులు మాట్లాడుతూ తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు నా వల్ల ఇబ్బంది అని అనుకుంటే ఏ నాయకుడన్నా నా వల్ల ఇబ్బంది అని మీరు భావించి ఉంటే నేను పార్టీలోనే ఉండను రాజీనామా చేస్తానని మాట్లాడే జరిగింది తప్ప అతను లేవనెత్తిన అంశాలపైన కానీ లేక రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన పోరాటం చేస్తున్న దాంట్లో భేదాభిప్రాయాలు కానీ ఇద్దరు సభ్యులు మాట్లాడుతున్న దాంట్లో ఆక్షేపణ అనిపించినప్పుడు ఆ మాట చెప్పడం జరిగింది అంటే మీరందరూ కూడా ఆయనతో డిస్కస్ చేశారు చివరికి రాజీనామా అన్న సబ్జెక్ట్ నుండి వెనక్కి వచ్చినట్టేనా జగ్గారెడ్డి ఏ రాజీనామా నేను కూడా చెప్పినాను అంటే ఈజ్ ఏ గౌరవ శాసనసభ్యుడు అతనికి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఉన్న వేణుగోపాల్ కూడా వెళ్ళి కలవచ్చు అట్లాగే అధ్యక్షునితో కూడా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారితో కూడా సో అక్కడికి సమస్య పోయింది మీటింగ్కి అయిపోయింది ఆడికి అయిపోయింది రోజు మాట్లాడుతూ ఉన్నాం రేవంత్ నేను కూడా ఇప్పుడు మొన్న ఖమ్మంలో కొత్తగూడెం జరిగిన సంఘటన పైన కానీ బట్టి నేను కూడా కలిసి ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది సో రేవంత్ జగ్గారెడ్డి గారు కూడా దానిపైన మాట్లాడమే కాకుండా అక్కడ సంగారెడ్డిలో ఉన్న సమస్యలపైన కూడా తను నిరాధ్యక్షుడు అని చెప్పడం కానీ అధ్యక్షునితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆ సమస్య ఇంకేం లేదు అసలు అది ఎట్లా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఈ కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవుతుంది మీరు కూడా క్యాంపెయిన్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు కోఆర్డినేషన్ ఎక్కడ మిస్సింగ్ ఏం లేదు సో దీన్ని నేను చెప్తున్నాను కదా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు అనధికారికంగానే మీకు హైదరాబాద్ నగరం తీసుకుంటే మీకు నల్ల బిల్లు చూడండి ఎంత పెరిగింది కరెంటు బిల్లు ఆల్రెడీ పెరిగింది చెప్పకనే పెంచేసినాడు సో పరోక్షంగా మన ప్రజలను పీడించి రక్తం దాగించి కమిషన్లతోటి కల్వకుంట్ల కుటుంబం కలకాలం పరిపాలించాలనుకుంటున్నది వందల వేల కోట్లకు ఎదిగిపోయినారు ఇప్పుడు